தரக்கையர்க்க செங்கனிவாய் செங்கனிவாய் செய்ய தாமரை செங்கனிவாய் செய்ய தாமரை கண்ணர்க்கு செங்கனிவாய் செய்ய தாமரை கண்ணர்க்கு கொங்களு கொங்களு தன்ன துழாய் கொங்களு துழாய் முடியாதுக்கு என் மங்கை யாமங்கை இழாததோ யாமங்கை இழாததோ மாமை நிறமேயே மாமை நிறமே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம். ஸ்ரீசைலாபிஜனாம்புராசிசனம் ஸ்ரீகிருஷ்ணதாத்பஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுதியஃ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்மதாதய குரோஹோ ந்யஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்வ்ருந்தசகோரசந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பிரிய பகவத்பந்துலாரா, நம்மாழ்வார்ல யொக்க ஸ்ரீசுக்திலோ பதே பதே ஆ பகவந்துனி யொக்க வைபவம் மனக்கு தெலுஸ்தூனே உன்னதி. విశేషంగా ఆశ్రిత వాత్సల్యం భగవంతునికి ఎలా ఉన్నది అని నమ్మాళ్వార్లు తెలియజేస్తూ ఆశ్రిత వాత్సల్య గుణం చేత భక్తుడు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు అనే విషయాలంతా కూడా మనకు తెలియజేస్తున్నారు. భగవంతుడు కనిపించకపోతే, అంటే భగవంతుడు కనిపిస్తే అమితానందం, అదే భగవంతుడు కనిపించకపోతే అమితమైన దుఃఖం, ఇదే భక్తుల యొక్క స్థితి. అలా భగవంతుడు అందరినీ కూడా తన యొక్క స్వరూప రూప గుణ విభవాదుల చేత అందరినీ కట్టుబెట్టుకున్నాడు. ఆ స్థితిని నమ్మాళ్వార్లు ఇక్కడ వర్ణిస్తూ విశేషంగా రెండవ పాసురంలో, అంటే తిరువాయుమొళిలో ఆరవ శతకంలో ఆరవ దశకంలో రెండవ పాసురాన్ని మనం ఈనాడు అనుసంధానం చేసుకుంటాం. ஷங்கு வில் வாழ் தண்டு சக்கர கையர்க்கு செங்கனிவாய் செய்ய தாமரை கண்ணர்க்கு கொங்கலர் தன்னந்துழாய் முடியானுக்கு என் மங்கை இழைந்தது மாம நிறமே. தன குமார்த்தி யொக்க ஸ்திதினி தெரியஜேசே விதங்கா தாய்ப்பாசுரங்கா அமரி உன்னதி. ஷங்கு வில் வாழ் தண்டு சக்கரம், భగవంతుడు పంచాయుధ విశిష్టుడుగా విరాజిల్లుచున్నాడు. ఆ పంచాయుధములు ఏమిటి అని తెలియజేస్తూ అల్వారులు శంగు పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని, విల్ అలాగే శారంగం అనేటువంటి ధనస్సును, శంగు విల్ వాళ్ ఆ నందకం ఖడ్గం, అలాగే ఇక్కడ కౌమోదికి గద, శంగు విల్ వాళ్ తండ్, అలా అదే ప్రకారం శక్కరం సుదర్శనుడు అనేటువంటి చక్రం. ఈ పంచాయుధాన్ని కయ్యర్క్ తన యొక్క శ్రీహస్తాలలో ధరించి ఉన్నటువంటి స్వామి. షంగ్ విల్ వాళ్ తండ్ చక్కర కయ్యర్క్ అని చెప్పిన తర్వాత షంగ్ కని వాయ్ షయ్య తామరై కన్నర్క్ స్వామివారి యొక్క అధర విశేషం. షం కని వాయ్, షం అంటే అందమైనటువంటి, కని ఎర్రనినటువంటి దొండపండు వలె ఉన్నటువంటి, శం అంటే ఎర్రని, అలాగే కని దొండపండు వంటి, శం కని వాయ్ అంటే స్వామివారి యొక్క ఆ నోరు అధరం. శయ్య తామరై కన్నర్కు,
శయ్య తామరై, ఇది కూడా ఆ అరుణం వర్ణం ఏదైతే ఉందో, తామరై కన్నర్కు పద్మము వంటి నేత్రములు కలవాడు. శంఖనివాయ్ శయ్య తామరై కన్నర్కు కొంగు అలర్ తంతుడా తన్నందుడాయ్ ముడియానర్కు. కొంగు అంటే తేనె, అలర్ అంటే మధు ఏదైతే ఉందో అటువంటి వ్యాపించినటువంటి తన్ అమ్ తుడాయ్, తన్నంటే చల్లనైన, అమ్మంటే అందమైనటువంటి, తుడాయ్ అంటే విశేషమైనటువంటి పుష్ప విశేషం తులసి. అందువల్ల తుడాయ్ తిరుత్తుడాయ్ మాలగల ముడియానుకు అటువంటి కిరీటాన్ని ధరించినవాడు శ్రీయప్పతిని ఆశపడి కొంగలర్ తన్నందుడాయ్ ముడియానుకు ఎన్ మంగ ఇళందదు మామై నిరమే, ఎన్ మంగై నా యొక్క కుమార్తె మామై నిరం ఇళందదు అంటే అందమైనటువంటి నిరం కాంతిని ఇళందదు పోగొట్టుకున్నది. ఇలా ఈ పాశురంలో శ్రీయప్పతి యొక్క పంచాయుధాలని అంటే భగవంతుని యొక్క ఆయుధ విశేషాలని, భగవంతుని యొక్క ఆభరణ విశేషాలని, అలాగే దేవదేవుని యొక్క దివ్య నేత్ర సౌందర్యాన్ని, అలాగే ఈవిడ యొక్క శరీర స్థితిని కూడా చక్కగా ఇక్కడ తెలియజేస్తున్నారు ఆళ్వారులు. శంఖు విల్వాళ్ తండ్రి శక్కరక్కయ్యర్కు అన్నారు. అంటే భగవంతుడు పంచ ఆయుధ విశిష్టుడుగానే ఉంటూ ఉంటాడు. ఈ పంచాయుధ విశిష్టుడు కావడం చేత ఈవిడ నా యొక్క కుమార్తె నీకు వశపడిపోయినది అన్నారు. అంటే ఒక్కొక్క ఆభరణాన్ని అపహరించడానికై ఐదు ఆభరణాలు ధరించిన రీతిగా అన్నారు. వాస్తవంగా చూస్తే భగవంతుడు ఎల్లప్పుడూ పంచాయుధ విశిష్టుడుగా ఉంటే మనకేమిటి లాభం అన్నారు. వనమాలి, గది, షార్ంగి, శంఖి, చక్రీచ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవ అభిరక్షతు అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. వేరొక చోట విశేషంగా భట్టపాదుల వారు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. పాతు ప్రణతరక్షాయాం విలంబం అసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ సహ నహ శ్రీరంగ నాయక. చూడండి, పాతు ప్రణతరక్షాయాం విలంబం అసహన్నివ. ప్రణతులు ఎవరైతే ఉంటారో, ఆశ్రితులు ఎవరైతే ఉంటారో, వాళ్ళని రక్షించడంలో కొద్ది మాత్రం ఆలస్యం కాకుండా అంటే విలంబం అసహన్నివ, ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వెళ్ళాలి. అందువల్ల ఎల్లప్పుడూ పంచ ఆయుధాలని ఎప్పుడు ఏది అవసరమవుతుందో తెలియదు. అలా భగవంతుడు ఏం చేసి ఉంటాడు, మన కొరకు, ఆశ్రితుల కొరకు, భక్తుల కొరకు ఏం చేసి ఉంటాడు. అంచేత ప్రణతరక్షాయాం విలంబం అసహన్నివ సదా ఎల్లప్పుడూ పంచాయుధీం బిభ్రత్ పంచ ఆయుధాల్ని ధరించిన వాడై ఉన్నటువంటి రంగనాయకుడు సహా ఆ రంగనాయకుడు నహా పాతు మనల్ని అందరినీ కూడా రక్షించుగాక అని వేడుకున్నారు. అందువల్ల ఎటువంటి ఆలస్యం ఉండకూడదు. భగవంతుడు ఎల్లప్పుడూ కూడా భక్తులు ఎప్పుడు పిలుస్తారు, భక్తులు ఆశ్రితులు తను ఎప్పుడు ప్రార్థిస్తారు అంటే రక్షాపేక్షాం ప్రతీక్షత అన్న రీతిగా ఉంటుంది. అలా భగవంతుడు మన కొరకు కాచుకో ఉంటాడు. అదే చెప్తూ ఉంటారు, నారాయణేతి మంత్రోస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే గోరే పతంతీత్యేత అద్భుతమన్న రీతిగా నారద, నారాయణ అనే మంత్రం ఉన్నది, పలికేదానికి నాలిక ఉన్నది, కానీ ఈ నరులు నారాయణ నామాన్ని ఉచ్చరించకుండా నరకలోకానికి వెళ్ళిపోతున్నారే నారదా అని ఆ నారాయణుడు బాధపడ్డాడు. అందువల్ల పంచాయుధ విశిష్టుడు భగవంతుడు ఎందుకు ఎల్లప్పుడూ ఉంటా అంటే ఇదే కారణం అంట. ప్రణతరక్షాయాం విలంబం అసహన్నివ, అందువల్ల ధరించి ఉంటాడు. కానీ ఓ దేవాదిదేవా, ఈ పంచాయుధాల్ని ఆశ్రిత రక్షణార్థం నీవు ధరించావు కదా, దానికోసం భరిస్తున్నావు కదా, ధరిస్తున్నావు కదా, అది నీకు ఇప్పుడు భారమైపోయినది. ఎందుకంటే ఎవరైతే నీ యందు భరణ్యాసం చేశారో వాళ్ళ యొక్క భారాన్ని నీవు స్వీకరించకుండా పంచాయుధాలను నీవు భరిస్తున్నావు కదా అని తన కుమార్తె ఆపోతున్నది. అలా ఈ తల్లి చెప్తున్నది.
అటువంటి శంగు విల్ వాళ్తండ్ చక్కర కయ్యర్కు శంగనివాయ్ శయ్యతామరై కన్నర్కు అన్నారు. వాస్తవంగా భగవంతుణ్ణి దివ్య ఆభరణ విశిష్టుడుగా, అనేక ఆభరణ విశిష్టుడుగా, దివ్య ఆయుధ విరసితుడుగా మనం దర్శించుకుంటే ఎంత అద్భుతం. అందుకే కురేశుల వారు సుందరబాహుస్తవంలో అద్భుతంగా వర్ణించారు, మకుట మకుటమాలోత్తంస చూడాలలామ స్వలక తిలకమాల కుండలై సోర్ధ్వపుండ్రై మణివర వనమాలాహార కేయూర కంఠ్యై తులసి కటక కాంచి నూపురాద్యైశ్చ భూషై. ఇదంతా ఆభరణాలు. అలాగే అసిజలరథాంగై శార్ంగ కౌమోదికీభ్యాం అగణిత గుణజాలై ఆయుధై అప్యథాన్యై సతత వితతశోభం పద్మనాభం వనాద్రే ఉపవన సుఖలీలం సుందరం వందిషీయ. ఇలా భగవంతుణ్ణి మనం దర్శించుకోవాలి. ఇలా భగవంతుని యొక్క దివ్య రూపాన్ని మనం ప్రతిరోజు కూడా దర్శించుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పిన రీతిగా ఈనాడు ఆ దేవదేవుడు ఆ శంగ్ శక్కరం అన్న రీతిగా పంచాయుధ విశిష్టుడిగా ఉన్నారు. వాస్తవంగా పంచాయుధ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించాలట. ఆ పంచాయుధ స్తోత్రంలో ఒక్కొక్క ఆయుధం యొక్క వైభవాన్ని చెప్తూ స్ఫురత్ సహస్రార శిఖాతీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహం చక్రం సదాహం శరణం ప్రపద్యే అని ఒక్కొక్క ఆయుధాన్ని అక్కడ వర్ణిస్తూ ఉంటారు. ఇమం హరేహే పంచమహాయుధానాం పఠన్ అనే రీతిగా ఎవరైతే ప్రతినిత్యం కూడా పఠిస్తారో వాళ్ళకి సమస్త పాప అని సమస్త పాపముదులకి పుణ్యం వస్తుంది. ఇది ఎప్పుడు పఠించాలి? పంచాయుధ ఆ వైభవాన్ని మనం ఎప్పుడు పఠించాలి? ఎందుకు పఠించాలి? దీన్ని పఠించడం చేత కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అన్నారు. వనే రణే శత్రు జల అగ్నిమధ్యే ఎదిరిచ్చయ ఆపత్సు మహాభయేషు పఠన్ ఇదం స్తోత్రం అనాకులాత్మ సుఖీ భవేత్ తత్కృత సర్వరక్ష అన్నారు. పెద్దవాళ్ళు ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పారాయణమైన తరువాత పంచాయుధ స్తోత్రాన్ని పఠిస్తారు. ఇదంతా కూడా మన మంచి కొరకు, లోకక్షేమం కొరకు పఠించడమేనది. ఈ ప్రకారంగా ఆ భగవంతుడు ఆభరణాలు, ఆయుధాలు, ఈ రెండు పాత్రలు పోషిస్తున్న ఆ ఇవన్నీ కూడా ఆమెను వశపరుచుకున్నాయన్నారు. వాస్తవంగా భగవంతుడు తన యొక్క చేతిలో ఏదో పెట్టుకుని అందరినీ ఆకర్షించాల్సిన పనే లేదు భగవంతునికి. అతని యొక్క మందహాస, ఆ మందహసితం మందమందమైన రీతిగా ఆ హాసం ఒకటి చాలు, ఆ చిరునవ్వు చాలు, చిలిపి చూపులు చాలు, భగవంతుని యొక్క చేష్టలంతా కూడా అందరినీ కూడా ఆకర్షిస్తాయి. అటువంటి స్వామి ఇక్కడ విశేషంగా చెప్పుతూ ఆ స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలని చెప్పి శంగ్ విల్వాళ్ తండ్ శక్కర కయ్యర్కు శంకనివాయ్ శయ్య తామరై కన్నర్కు అన్ని చోట్ల కూడా భగవంతుడి యొక్క ఆ దివ్య ఆధార వైభవాన్ని, అదే ప్రకారంగా దివ్య నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ భగవంతుడు ఆ ఎలా ఉన్నా అంటే తామరై తడంగన్ విహలిన్ అన్న రీతిగా ఉన్నాడు భగవంతుడు. ఆ స్వామిని అలా ఆ నేత్ర సౌందర్యం ఏదైతే ఉందో అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నది అని చెప్తూ ఆ నేత్ర సౌందర్యం, అతని యొక్క అపాంగ దృష్టి ఇవన్నీ కూడా ఈవిడ్ని చాలా కష్టపెట్టుచున్నవి అని చెప్పి కొంగు అలరు తన్నందుడాయి ముడియానుకు కిరీటం, కిరీటాన్ని ధరించి ఉన్నాడు భగవంతుడు అంటే అది ప్రభుత్వం, చక్రవర్తి, సమ్రాట్ అన్న రీతిగా సకల లోకానికి కూడా అధిపతి నేనే అని చెప్పిన రీతిగా వేదాంత దేశికులు ఎలాగైతే దేవనాయక పంచాశ దేవ నాయక ప్రణత సురకిరీట ప్రాంత మందారమాల అని చెప్తూ పణిపతి పురణాత పాతుమాం దేవనాథ అని చెప్పారు. ఆళ్వార్లు కూడా ముడిచోదియాయ్ ఉనదు ముగచ్చోది మలందదువో అడిచ్చోది నీ నిన్న తామరయాయ్ అలందదువో పడిచ్చోది ఆడయుడం పల్ కలనాయ్ నిన్ పైంబన్ కడిచ్చోది కలందదువో తిరుమాలే
కట్టువురయ్యేనరి రీతిగా అందరినీ కూడా వశపరుచుకునేటువంటి ఆ దివ్య ఆయుధ ఆభరణాలను ధరించి ఉన్నారు. పెరియాళ్వార్లు పలపలవే ఆభరణం, పేరుం పలపలవే పలపలవే శోధి వడివు వన్పెన్నెల్ పలపల కండుండు కెట్టుత్తిమున్నింబం పలపలవే జ్ఞానమం పాంబడమేరార్కేయో అని ఆ స్వామివారి యొక్క దివ్య ఆభరణ ఆయుధాలంతటి కూడా వర్ణించారు. ఇంతటి ఆభరణ ఆయుధ వైభవాన్ని ఎందుకు వర్ణించాలి అంటే, ఈ ఆళ్వారులందరూ ఆచార్యులందరూ కూడా ఆ శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ఆయుధ ఆభరణ అంశాలే కదా. అందువల్ల ఆయుధ ఆభరణ అంశాలుగా ఈ ఆళ్వార్లు ఈ లోకంలో అవతరించి భక్తి ప్రపత్తి సిద్ధాంతాన్ని చాటి చెప్పారు అని తెలియజేయడానికేమో ఇక్కడ శంఖు చక్రం అని చెప్పారు. కొంగు అలర్ తన్నందుడాయి ముడియానుకు అని చెప్పినప్పుడు ఈవిడ ఎంత చక్కగా ఉంటుంది, నా కుమార్తె ఎంత అందగత్త, ఆవిడ యొక్క ఆ కేశ సౌందర్యం కచకలాపం ఎంత బాగుంటుంది, దానిని చూసి మోహిస్తాడు భగవంతుడు. కానీ ఈనాడు అవన్నీ పోయాయి కదా అని తేనె నిండి ఆవిడ చల్లని అందమైనటువంటి తులసిని కిరీటమునందగలవానికి అని చెప్పి ఆ స్వామివారి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహంలో తులసి ఏదైతే ఉంటుందో అది ప్రధానమైనటువంటి స్థానాన్ని వహిస్తుంది. అంత ఇష్టమట స్వామికి. తోళిన మేలుం నన్మారు పిన్మేలుం సుడర్ ముడిమేలుం తాళిన మేలుం పునైంద తన్నందుడాయి ఉడయమ్మానన్నారు. అంత ప్రీతి అన్నమాట. అందువల్ల తులసికి అంతటి ప్రాధాన్యం ఉన్నది. అది వాడిపోయినా ఒక వారం 10 రోజులైనా కూడా భగవంతుడికి సమర్పించవచ్చు అనేది మనకు తులసి మహాత్మ్యం తెలియజేస్తున్నది. అందువల్ల మిగతా పుష్పాలని ఎలా కోసినా పర్వాలేదు కానీ తులసిని మాత్రం జాగ్రత్తగా మనం తులసి గ్రహణం అని పేరు. తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియే కేశవార్థం లునామిత్వాం వరదాభవ శోభనే అని తులసిని గ్రహించే సమయంలో ఈ మంత్రాన్ని పఠించాలట. తులసిని అలా మనం తీయకూడదు. అటువంటి స్వామి ఇక్కడ కొంగు అలర్తండందుడాయ్ ముడియానక్ ఎన్ మంగ ఇళందదు మామినిరమే అంటే, ఒకనొక కాలంలో ఎలాగైతే గోదాదేవి నీళాతుంగ స్తనగిరి తటీసుప్తముద్బోధ్యకృష్టం అనే రీతిగా ఆ నీళాదేవి తన యొక్క అంద చందముల చేత అచ్యుతుణ్ణి వశపరుచుకుంటుందే, అలా వశపరుచుకున్నా కూడా ఈనాడు అన్నీ పోయింది. ఎన్ మంగ ఇళందదు మామనిరమే ఆభరణాలను ధరించి ఆ అందమైనటువంటి అవయవ విలాసాల్ని చూపించి అలంకారాలు అందాలు చూపించి ఎన్నెన్ని చేశాడు ఆ దేవదేవుడు. అతని యొక్క చేష్ట, అతని యొక్క లీలా విశేషం ఇటువంటిది, మా అమ్మాయి యొక్క కాంతిని కాస్త అపహరించాడు, మనస్సును అపహరిస్తాడు కాంతిని కూడా అపహరించాడు అని చెప్పుతూ తస్య విత్తం హరామ్యహం అన్న రీతిగా భగవంతుడికి ఎవరైతే ప్రీతిగా ఉంటారో వాళ్ళ యొక్క విత్తమును అతను హరిస్తాడంటారు. ఎన్ మంగ ఇళందదు మామినిరమే, నా యొక్క కుమార్తె తన యొక్క శరీర కాంతిని పోగొట్టుకున్నది అని ఈనాటి పాశురం ద్వారా పాలిపోయినది అనేటువంటి విషయాన్ని ఆళ్వారులు మనకు చక్కగా తెలియజేశారు. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదిన వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. సంగు சங்கு வில்வாள் தண்ட சக்கர கையர்க்கு செங்கனிவாய் செங்கனிவாய் செய்ய தாமரை செங்கனிவாய் செய்ய தாமரை கண்ணர்க்கு செங்கனிவாய் செய்ய தாமரை கண்ணர்க்கு கொங்கலு கொங்கலு தன்ன துழாய் கொங்கலு தானா துழாய்
பாதுக்க என் மங்கை யாவங்கை இழாததோ யாவங்கை இழாததோ மாமை நிறமேயே மாமை நிறமே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.